హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో చాలా టెక్నాలజీస్ గురించి, స్ప్లంక్, మైక్రో సర్వీసెస్, ఇంకా రియాక్ట్, యాంగులర్, చాలా టెక్నాలజీస్ గురించి ఆల్రెడీ చెప్పున్నాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ మస్ట్ వాచ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను డేటాని, బయట డేటాని, నెట్వర్క్ పోర్ట్స్ ద్వారా స్ప్లంక్ డేటాని ఎలా రీడ్ చేస్తారో స్ప్లంక్లో అనేది చెప్తాం. సో ప్రతి మెషిన్కి ప్రతిసారి లాగ్ ఫైల్స్ నుంచి డేటా తీసుకోవటం అనే లగ్జరీ ఉండదు. ప్రతిసారి లాక్ ఫైల్స్లో నుంచి డేటా తీసుకోవటం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్ప్లంక్లో. ఎగ్జాంపుల్, ఏదైనా లాగ్స్ ఉన్నా అది సిస్ లాగ్, ఎస్వైఎస్ లాగ్, సిస్టమ్ లాగ్ ప్రైమరీ మెథడ్ కింద ఉంచి దాని నుంచి డేటా నెట్వర్క్ డివైజెస్ ద్వారా క్యాప్చర్ చేస్తారు. ఫైర్వాల్స్ అయినా, రౌటర్స్ అయినా, స్విచ్చెస్ అయినా. సో ఆ డేటాని స్ప్లంక్లో పంపిస్తే కనుక మనం అది డేటా సెర్చ్ చేసి ఇండెక్స్ చేసుకోవచ్చు అకార్డింగ్లీ. సో అది అప్లికేషన్స్ అండ్ స్క్రిప్ట్స్ తోటి ఆ సాకెట్, వెబ్ సాకెట్ డేటా ఉంటుంది, దాని ద్వారా ఆ కమ్యూనికేషన్ ద్వారా నెట్వర్క్ పోర్ట్స్ నుంచి స్ప్లంక్ వింటుంది. ఇట్ లిజన్ దేని నుంచి అంటే, ఈ సాకెట్ కమ్యూనికేషన్ ద్వారా ఈ నెట్వర్క్ పోర్ట్స్ నుంచి స్ప్లంక్ డేటా తీసుకుని ఆ డేటాని చాలా సినారియోస్లో సెర్చ్ చేసి దాని ఎబిలిటీ ఏంటో చెక్ చేసి మనకు రిజల్ట్స్ ఇస్తుంది. సో ఈ డేటాను మనం నెట్వర్క్ పోర్ట్స్ ద్వారా ఎలా రీడ్ చేస్తాం అనేది ఈ వీడియో మెయిన్. సో స్కిప్ చేయకుండా మొత్తం తెలిస్తే కనుక మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. సో గెట్ రెడీ టు డూ దాట్. సో ప్రస్తుతానికి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, మన స్ప్లంక్ సర్వర్లో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ తర్వాత మనం డేటా అనేది యాడ్ చేయాలి. ఎలా అంటే, హోమ్ లాంచర్లో టాప్ రైట్లో ఒక యాడ్ డేటా బటన్ అనేది ఉంటుంది, అది క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ మనం నెట్వర్క్ డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది యూడిపి పోర్ట్. సో డేటా సోర్స్ ఇలాగా అనేది చూస్ చేసుకుంటాం, అది యూడిపి పోర్ట్ లింక్ ఇస్తాము. సో యూడిపి పోర్ట్ లింక్ ఇచ్చిన తర్వాత, సో ఈ సోర్స్లో మనం యూడిపి పోర్టల్ పోర్ట్లో లైక్ స్ప్లంక్ మాత్రం డెఫినెట్గా రూట్ యాక్సెస్ అనేది 514 అనేది మనం ఎంటర్ చేయాలి. అది ఎందుకంటే స్పెసిఫిక్ హయ్యర్ పోర్ట్ అనమాట, సచ్ యాజ్ 1514 ఆ డేటా నుంచి రౌట్ చేసుకుంటుంది. సో 514 అనేది పోర్ట్ మనం యూజ్ చేస్తే ఐపీ టేబుల్స్ నుంచి మనకు హెల్ప్ అవుతుంది. సో అది తీసుకున్నాక మనం సోర్స్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫ్రమ్ సోర్స్ టైప్ అనేది ఫ్రమ్ లిస్ట్. సోర్స్ టైప్ అనేది సిస్ లాగ్, సిస్టమ్ లాగ్ అని సెలెక్ట్ చేస్తే అప్పటి నుంచి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డేటా అనేది సెర్చ్ చేయడానికి, సేవ్ చేయడానికి. సో తర్వాత మనం ఎన్ని అయిపోయిన తర్వాత, ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సేవ్ చేస్తాం. సేవ్ చేసి సెర్చ్ చేయాలి, సెర్చ్ చేస్తాం. సో స్ప్లంక్లో మనం ఈ పోర్ట్ 1514 ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఏ డేటా అయినా ఈ పోర్ట్కి పంపిస్తే కనుక ఈ సిస్టమ్ లాగ్, సోర్స్ టైప్ ఇక్కడ సిస్టమ్ లాగ్ ఉంది కాబట్టి ఇది అండర్స్టాండ్ చేసుకుని మన డేటా అనేది స్ప్లంక్ తీసుకుంటుంది, వింటుంది అన్నమాట ఈ ఐపీ నుంచి, యూడిపి పోర్ట్ నుంచి. సో ఇది ఇప్పుడు ఇలా పనిచేస్తుందంటే, ఈ న్యూ పోర్ట్ తీసుకున్నాక ఈ బేసికల్గా ఈ కాన్ఫిగరేషన్ అనేది మనకు inputs.conf అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో కనుక ఈ డేటా అనేది మనం లోకల్ అనే లోకల్ డైరెక్టరీ అయిన స్ప్లంక్ యాప్ ద్వారా తీసుకుంటే కనుక ఈ స్ప్లంక్ ఏం చేస్తుంది అంటే, ఈ సాకెట్ ద్వారా లిజన్ చేస్తుందని చెప్పాను కదా ఆల్రెడీ, ఈ సాకెట్ ద్వారా లిజన్ చేసుకుని ఈ టీసీపీ ఆర్ యూడిపి పోర్ట్, మనం ఆల్రెడీ మనం డేటా 514 యాడ్ చేసాం కాబట్టి ఈ సిస్ లాగ్ సోర్స్ టైప్ నుంచి తీసుకుని మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఈ నెట్వర్కింగ్ పోర్ట్ అని జరిగి మనం సెర్చ్ చేసి ఇండెక్సింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ నెట్వర్క్ మనం సిఎల్ఐ కమాండ్ ద్వారా చేసిన ఫర్ యూనిక్స్ అయినా, విండోస్ అయినా, ఓకే, ఈ యూడిపి 514 సోర్స్ టైప్ సిస్ లాగ్ అనేది మనం కమాండ్ ఎంటర్ చేస్తే కనుక మనం ఈజీగా డేటా అనేది పారామీటర్స్ ద్వారా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మొత్తం డేటా అంటే ఎలా తీసుకుంటుందంటే, inputs.conf ఫైల్ ద్వారా తీసుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటుంది. సో ఇది చాలా బెస్ట్ ప్రాక్టీస్ చెప్పాలంటే, ఇప్పుడు సిస్ డేటా, సిస్టమ్ లాగ్ నుంచి డేటా తీసుకుని inputs.conf మన కాన్ఫిగరేషన్ చేసుకుంటే కనుక మనం క్యాషీలో చేసుకుని కమ్యూనికేషన్ అంతా చేసుకుని ఇండెక్సర్స్ అనేది ఈజీగా చేస్తే కనుక డేటా సెర్చ్ చేసుకుని మనం క్వెరీస్ రిజల్ట్ చూపించుకోవచ్చు. సో ఇది గైస్ నేను నెట్వర్క్ ప్రోటోకాల్ ఉపయోగించి, నేను ఇలాగ నెట్వర్క్ పోర్ట్స్ ఉపయోగించి నేను ఇలాగ డేటా అనేది తీసుకుంటాను అనేది. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ వీడియోస్కి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ మిస్ వాచింగ్. Thank you.